박진영 갔어요. 예, 지금 박진영 갔어요. 레슨을 하고 말라. ప్రభుత్వం కూడా మానవత దృక్పథం అవుతుంది. ఎందుకంటే పేదవాళ్ళు దళిత వర్గం కదా, పేదవాళ్ళు రెవెన్యూ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నారు. మీరు ఇష్టకరంగా వాళ్ళ ఫాదర్ ఏదైతే ఉందో రెండు కాలు ఫాదర్ అయితే తల్లి వీడియో తీసుకుని ఆ పాప జీవన అంటే ఆ కుటుంబాన్ని నింపి ఆ తల్లి సార్ ఒకదే డాక్టర్ సార్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళి సార్ అనుకోకుండా పెద్ద మనిషితో సార్ మీరు డిస్ట్రిక్ట్ నేను ఇదే చీఫ్ మినిస్టర్ గారు మీరు చూసాం సార్ ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా మీరు ఫండింగ్ సపోర్ట్ చేస్తున్నారు సార్ మీద కుటుంబం సార్ ఫస్ట్ ఇయర్ వెరిఫై చేసింది సార్ ఆ కుటుంబాన్ని కాదు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట కొద్ది రోజుల క్రితము కురికాల గ్రామం లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చే విధంగా గ్రానైట్ ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నటువంటి ఆ ట్రైలర్ యొక్క వ్యాన్కు అనుకోకుండా కొడిమాన్ మండలానికి సంబంధించినటువంటి ఐదుగురు పేద దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి మా మిత్రులు ఐదుగురు చనిపోవడం జరిగింది. ఆ ఐదు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ ద్వారా ఏదైతే గ్రనేడ్ రెవెన్యూ ద్వారా ఆ ట్రైలర్ వ్యాన్ అక్కడ పెట్టడం వల్ల యాక్సిడెంట్ అయ్యి ఐదుగురు ప్రాణాలు కోల్పోయింది కాబట్టి మానవత దృక్పథంతో పేద వర్గానికి చెందినటువంటి దళిత వర్గానికి ఆదుకునే విధంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, అదేవిధంగా ఆ ఐదు కుటుంబాలకు సంబంధించిన పేదవాళ్ళకి ఇల్లు లేకపోతే డబల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే అమలు చేయాలి. మూడవది ఎవరైతే ఆ ఐదు కుటుంబాలకు సంబంధించిన పోషణ అంటే ఆ ఐదుగురు ద్వారానే ఆ కుటుంబాలు జీవనోపాధి గడిచేటువంటి పరిస్థితుల్లో పట ఆ ఐదుగురు కుటుంబాలకు సంబంధించిన వారు అనుకోకుండా చనిపోయింది కాబట్టి ప్రభుత్వ పరంగా కలెక్టర్ గారి ఆధ్వర్యం కానీ ప్రభుత్వ పరంగా ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పేసి మూడు డిమాండ్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ ఐదు కుటుంబాల పక్షాన ఈరోజు ఒక వినతి పత్రం, రెండో వినతి పత్రం ఏదైతే ఉందో మొన్న అనుకోకుండా రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే నట్టల నివారణ అని చెప్పేసి ప్రభుత్వ పరంగా ఒక పథకం ఒక ఏదైతే స్పెషల్ డ్రైవ్ తీసుకొచ్చిందో ఆ స్పెషల్ డ్రైవ్ ద్వారా సహస్ర అనే అమ్మాయి చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సహస్ర అనే అమ్మాయి చనిపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలతో ఎన్నుకోబడ్డ మంత్రి గారు కానీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ కుటుంబం సంబంధించినటువంటి ఆ బిడ్డను కానీ ఆ బిడ్డకు ఆ చనిపోయిన శివ ఆ పాపను కానీ ఆ కుటుంబానికి సంబంధించిన పెద్దలను కానీ పరామర్శించలే. ఈరోజు వరకు 3 రోజులు అవుతుంది, ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు వచ్చి ఏ విధంగా జరిగిందని చెప్పి విచారణ జరిపిస్తుంది కానీ మరి ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి కూడా 2 కాళ్ళు వికలాంగుడు, తల్లి బీడి కార్మికురాలు, పేద కుటుంబం చెందిన వాళ్ళు వారికి ప్రభుత్వ పరంగా ఎక్స్ప్రెస్ ఇచ్చే విషయంలో పట మరి ఆ ప్రాంతానికి మంత్రి ప్రాతినిధ్యం చేస్తున్న కొప్పులీశ్వర్ గారు మరి ఈరోజు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలే. దయచేసి జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కొత్తగా వచ్చిండు ఇంకొకడు మరొక ఐఏఎస్గా జిల్లా కలెక్టర్గా వారి ప్రభుత్వ పరంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించిండు ప్రతి జిల్లా కలెక్టర్ గారికి 1 కోటి రూపాయలు మేము నిధులు ఇస్తామని చెప్పేసి పేదవాళ్ళను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఏ ప్రకటన అయితే ఇచ్చిండో ఆ ప్రకటన నిధుల నుంచి ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా సహస్ర కుటుంబానికి ఇవ్వాలి, అర్హత ఉన్న ఉద్యోగం ఇవ్వాలి ఆ కుటుంబంలో వేరే తల్లికి, మూడవది నీడ లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు వెంటనే దానికి స్పందించి దాని మీద పూర్తిగా ఎగ్జామ్ చేసి న్యాయం చేస్తానని మాట ఇచ్చిండు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల పెద్దలు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మేమందరం కూడా మా డెలిగేషన్ మేమందరికీ ఉన్నటువంటి మా మాజీ మున్సిపల్ చైర్పర్సన్స్
అదే మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా మున్సిపల్ కార్పొరేషన్స్ కార్పొరేటర్లు, జైత్యాలు, ధర్మపూర్ మున్సిపల్ కార్పొరేటర్లు, సింగిల్వాడకు సంబంధించిన ప్రతినిధులు, మా కాంగ్రెస్ పార్టీ దళిత సంఘ నాయకులు అందరం కూడా ఈరోజు ఎస్సీసీలకు సంబంధించిన అందరం కూడా మీకు కలవడం జరిగింది. ఒక వారం రోజుల పాట కలెక్టర్ నుంచి సరియైన సమాధానం ప్రభుత్వ పరంగా ఎక్స్ప్లెయిన్ చేసే విషయంలో రికమెండేషన్స్ లెటర్ గిట్ట మా చేతికి పోయినట్టయితే వారం తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తామన్న విషయాన్ని మీడియా ద్వారా ఈ ప్రాంత ప్రజలు